నమస్తే. మీరెంతగానో ఎదురు చూస్తున్న కవి గొంతుకలో భాగంగా ఇవాళ చిన్న రాజుగారు అమ్మ గొప్పతనం గురించి తెలియజేస్తూ రాసినటువంటి రాజమాత అనే వాక్యాన్ని ఇవాళ మీకు వినిపించబోతున్నాను. బతుకు బండి మోసి మోసి బక్క చిక్కిన పారం కోడికూతుతో మేలుకుంటది, ఎర్ర జాలు పొడవక ముందే ఎర్రలకు పూతతో గుడిసెను పూజిస్తుంది. లోకం మేలుకునే యాళ్ళ వరకు నాలుగు వాకిళ్ళల్లా సీపురై, నాలుగు మెతుకులు కొంగునేసుకొని అమ్మటాళ్ళ వరకు ఆకలి తీర్చే అన్నపూర్ణ అవతారం ఎత్తుతుంది. ఆకలి మిగిల్చిన అవమాన భారం మోసుకుంటా అడవి అనువనువు గాలించి బతుకు ఆదెరువు చూపే ఆకులు, ఆకలి తీర్చే పండ్ల ఫలాలు మూటగట్టుకొని ముల్లె నెత్తి మీద పెట్టుకొని పరివారంతో కదిలస్తున్న రాజమాత లెక్క ఇల్లు చేరుతావు. అవ్వా, నిన్ను మించిన ధీరవనితెవరు? నా లోకంలో నిన్ను మించిన రాజమాత ఎవరు?